నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్త కిసాన్ మార్చ్కు కేంద్రం సిద్ధంగా ఉండాలని సిఐటియు తూర్పు కృష్ణా జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు చౌటపల్లి రవి నరసింహారావు హెచ్చరించారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా సిఐటియు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ధర్నా అనంతరం కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమైన సిఐటియు నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు వారు తీవ్రంగా ఖండిస్తూ రైతుల ఉద్యమాన్ని అణచివేసే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరును వారు ఎండగట్టారు. కలెక్టర్ కార్యాలయాలు ముట్టడికి పిలిపివటం జరిగింది. లాక్డౌన్ కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని ఆదుకోకపోగా ప్రజా సమస్యలు పట్టించుకోకపోగా కార్మిక చట్టాలు కుదింపు ఈ కాలంలోనే రైతాంగ వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చేసింది పార్లమెంట్లో అప్రజాస్వామికంగా. మరి పార్లమెంట్లో ఓటింగ్ పెడితే ఈ రాష్ట్రానికి సంబంధించి వైఎస్ఆర్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్లో ఓటేసి వచ్చారు. రైతాంగానికే మా రైతుల కోసమే పనిచేస్తున్నామని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో చెప్పుకుంటున్నారు. కానీ వీళ్ళిద్దరూ పోటీలు పడి మోడీకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. అందుకనే మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ రైతుల కోసం మీరు కూడా రోడ్ల మీదకి రండి, ఆ ఉద్యమానికి సంఘీభావం తెలియజేద్దాం. రాబోయే కాలంలో ఈ సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తాంలో 160 మంది ప్రజలు ఆధారపడున్నటువంటి వ్యవసాయాన్ని కార్పొరేట్ల కట్టబెట్టడం కోసం మోడీ ప్రభుత్వం చేసిన 3 వ్యవసాయ చట్టాలు విద్యుత్ సవరణ చట్టానికి నిరసనగా గత 42 రోజుల నుంచి ఢిల్లీ రాజధానిలో రైతాంగం సాగిస్తున్న వీరోచిత పోరాటానికి మద్దతుగా దేశవ్యాప్తంగా సిఐటియు ఈరోజు కలెక్టరేట్ల ముట్టడి చేపట్టింది. మోడీ ప్రభుత్వం 42 రోజుల నుంచి దేశమంతటి నుంచి వచ్చినటువంటి రైతాంగం దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న ఈ రోజుకి చెమగుట్టినట్టయినా లేదు. అసలు ఈ చట్టాలను చేయటమే అప్రజాస్వామికంగా పార్లమెంట్లో మూజువాణి ఓటుతో ఆమోదించి చేసుకున్నారు. నిర్బంధాన్ని ప్రయోగించి ఈ ఉద్యమాన్ని ఆపాలని చెప్పేసి అని చూశారు. అట్లానే ఈ కాలంలో అబద్ధాలు తప్పుడు ప్రచారం చేసి ఈ ఉద్యమాన్ని దెబ్బకొట్టాలని చూశారు. 10 డిగ్రీల చలిలో భారీ వర్షాల నడుమ 80 మంది రైతులు అమరులైన ఈ రోజున రైతాంగం ఈ పోరాటాన్ని కొనసాగిస్తోంది. సుప్రీంకోర్టు కూడా రైతుల సమస్యల్ని పరిష్కరించాలని 1కి 2 సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని